మా కళావతి, మా చెల్లెలు విభూలక్ష్మి. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. ఉన్నాపూర్లో మేము చిన్న చిత్తక పనులు చేసుకుంటూ నివేశించేవారు. హిందూ ధర్మం ప్రకారం మా నాన్నగారు పొద్దున్నే సూర్యవందనం, సాయంత్రం సంధ్యావందనం చేసుకొని భోజనం చేసే అలవాటు, స్నానం సంధ్య చేసి ఆ అలవాట్లను మంత్రగాళ్ళుగా అనుకొని ఆ నీళ్ళల్లో ఏది జరిగినా, అలా గేదెలు పశువులు చనిపోయినా, మనుషులు చనిపోయినా, వాటికి కారణం మేమే అని, మా కుటుంబమే అని దీన్ని భరిస్తూ వస్తున్నాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. దీన్ని అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో వాళ్ళు సంబంధాలు ఉండి వారితో ఒత్తిడి తెప్పించి అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తులందరూ ప్రతిసారి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మేము ఇచ్చిన ఫిర్యాదులు ప్రతిసారి, ఈసారి ఏదేమైనా సరే కానీ మాకు న్యాయం జరిగే వరకు వదలద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రింట్ మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. నేను మా చెల్లెల్ని వాళ్ళ ఏదో మా ఇంటి పక్కన ఉన్న ముద్దోళ్ళ శంకర్ వాళ్ళ భార్య, వాళ్ళ బర్రె ఒక దాదాపు 4 నెలల క్రితం బర్రె దుడ్డలు చనిపోయినట, ఊళ్ళో ఎవరు చనిపోయారట. అప్పుడు మా అమ్మ నాన్నలకి కంటి ఆపరేషన్ కానీ చెప్పేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మా చెల్లెలు వాళ్ళ అత్తగారింటికి, అత్తగారింటికి దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్నట్టు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు అక్కడే ఉన్నారు, మీరు లేరు కానీ వచ్చిన తర్వాత అక్కడ నల్లా నీళ్ళు రాకపోయినా మేమేదో చేసినామన్నాను అంటే ఇది ఎంత విడ్డూరమైనటువంటి విషయాలు అర్థం కాదు. దీని విషయం అని చెప్పేసి వాళ్ళు వచ్చి బర్రెలు చనిపోయినాయి మీరే కారణం అని చెప్పేసి ఇంట్లో మా నాన్న ఉన్నాడు అనుకుని ఆయన చంపాలని ఉద్దేశం, మీరు చంపితేనే మిమ్మల్ని పీడవుతుంది, మీ వల్లనే ఇక్కడ అన్ని జరుగుతున్నాయని చెప్పేసి చంపడానికి వచ్చారు. అక్కడ మా ఇంటి దగ్గర ఇట్లా గతంలో దాడులు జరిగినాయనే ఉద్దేశంతో మేము సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవడం జరిగింది. రేపు ఎవరైనా వచ్చినా పోయినా ఏదైనా తెలుస్తుందనే ఉద్దేశంతో దాన్ని గమనించి దాంట్లో రికార్డు కాకుండా మా ఇంటి ముందర ఒక సింగిల్ ఫేజ్ గుడ్డు ఉంటుంది, దాన్ని స్విచ్ ఆఫ్ చేసొచ్చి, కరెంట్ లేకుండా మా ఇంట్లో ఇన్వేటర్ లేదండి, దాన్ని స్విచ్ ఆఫ్ చేసొచ్చి వీళ్ళని జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళి పక్క ఇంటి, మా పక్క ఇంటి పెద్ద మా వెంకయ్య ఇంట్లో వాకిట్లోకి తీసుకెళ్ళి చీసలతో కర్రలతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి చంపాలని గొంతులో ఓడవడానికి వస్తే ఆమె చేయడం పెట్టుకోవడం వల్ల ఆమె చేతికి గాయమై రక్తస్రావం జరిగి వాళ్ళ అరుపులు కేకలు వింటూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. అదే వాకిట్లో ఉన్నటువంటి మా పులింటి వెంకయ్య ఇంట్లో వాకిట్లో ఉన్నటువంటి వ్యక్తులు, మా పులింటి వెంకయ్య భార్య సత్యమ్మ, విజయ, గిరిజ, మా ఇంటి ముందు ఉన్నటువంటి ఇంకా రాజేశ్వరి, రాజమ్మ అనే వ్యక్తులు ఉండి అడ్డుకోకపోగా, కనీసం ఆపలేకపోగా పక్కపక్క నవ్వుతూ వాళ్ళని దాన్ని చూస్తూ ఆ ఘటనను చూస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మేము అడవిలో ఉన్నామా, ఇదేమన్నా ఆటవిక చర్య? అడవిలో ఉన్న వాళ్ళన్నా కనీసం కలిసిమెలిసి మంచిగా బతుకున్న అక్కడికి కూడా వినబడే కానీ ఇంత ఊళ్ళల్లో ఉండి ఇంత నాగరికత వచ్చిన ఈ రోజులలో ఇదేం చర్యలో నాకు అర్థం కావట్లేదు. మేము వలసగా బ్రతుకు తెరువు కోసమని నేను మా తమ్ముడు దూర దేశం, నేను ఒక 100 కిలోమీటర్ల దూరంలో వలస వెళ్ళాను. మా తమ్ముడు కూడా ఉద్యోగరీత్యా వేరే దగ్గర ఉంటాడు. ఉన్నది వృద్ధ దంపతులు, మా చెల్లెలే, ఆమె కూడా ఇప్పుడు చూడడానికి వచ్చింది. ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా మంత్రాలు అనేది దాన్ని చంపడం వాళ్ళతో చంపడం ఎంతవరకు ఈ దీని మీద నేను గతంలో జన విజ్ఞాన వేదిక గవర్నమెంట్ తరఫున కూడా నేను కూడా ప్రదర్శనలు ఇచ్చి దాని మీద ఆ మూఢనమ్మల కాలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తికి ఈ వ్యక్తి ఈ మంత్రాలను నేను ఎట్లా ప్రస్తుతం అసలు ఉన్నాయనేది ఎక్కడ లేదు, వాళ్ళు ఏమి లేదు. ఈ వీటి వల్ల మమ్మల్ని మా ప్రాణాన్ని ఉందని మాకు గతంలో చాలాసార్లు కూడా ఇచ్చాం. దీని మీద ఇంతకుముందు కూడా కోటగిరి గంగాధర్ అనే ఒక వ్యక్తి, మరియు మేధర్ శేఖర్ అనే వ్యక్తి, ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇదంతా మా పక్కన ఉన్నటువంటి పులింటి వెంకయ్య వాళ్ళ ప్రోత్బలంతోనే వాళ్ళందరూ తప్పుడు ప్రచారం చేసి మా చెల్లెలను ప్రతి అమావాస పుణ్యానికి చేతిలో హారతి పెట్టుకొని దీపం మిగిలించుకొని ఊరంతా తిరుగుతున్న మా నాన్నగారేమో అమావాస పౌర్ణానికి నగ్నంగా ఉండి ఒంటి మీద లోనుకోలేకుండా ఇండ్ల చుట్టూ తిరుగుతారట శుద్ధ పూజలు చేస్తారని ఇలా దుష్ప్రచారం చేసి మా ఊళ్ళో ఎవరు కూడా మాతో మాట్లాడడానికి కూడా భయపడేటటువంటి దుష్ప్రచారం చేశారు. అంతేకాకుండా కనీసం ఎక్కడ ఎవరు మా పలకరించడా నాదులు కూడా లేకుండా చేసి మాకు ఎలాంటి సహకారాలు అందించకుండా బీడీసీ వాళ్ళు కూడా ఇంతకుముందు గతంలో నుండి వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళు ఇచ్చేయడం వాళ్ళ ప్రోత్బలంతో మా మీద దాడులు జరిగినాయని మేము ఇంతకుముందు కూడా కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దానివల్ల మాకు ఆ ఊళ్ళో ఎలాంటి సహకారం అందట్లేదు, ఎవరు మా వైపు సాక్ష్యం కూడా చెప్పడానికి కాదు రావడం లేదు, మమ్మల్ని ఏదైనా జరిగినప్పుడు అడ్డుకోవడానికి రావట్లేదు, చెప్పకనే చెప్పినట్టు మాకెవరు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందియట్లేదు, మాట సాయం లేదు, మాట్లాడడానికి కూడా రావట్లేదు. మేము ఏదన్నా వెళ్ళినా ఇప్పుడు మేము కొన్ని దారులు మాకు మేము అటు నడవకుండా మొద్దులు కట్టేలు అడ్డం వేస్తూ అటు గేట్లలాగా పెట్టు అడ్డం వేస్తూ ఆ వాకిట్లలో కూడా రానియకుండా చేస్తున్నాము. కావాలంటే దీన్ని తగిన విచారణ జరిపించి ఇది
ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల పైన కఠినమైనటువంటి పోలీసు చర్య, న్యాయపరమైనటువంటి చర్య తీసుకొని మేమే కాకుండా ఇలాంటి అన్యాయాలకు గురైనటువంటి ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు, నిరాకాశాక్షులు ఉన్నారు. మాకు చదివేరాదు, ఆమె ఏం మంత్రాలు ఎక్కడ నేర్చుకుని వస్తారు? మంత్రాలే కనుకుంటే ఇవన్నీ ఎందుకండి? కత్తులు, గన్ మిషన్లు అవన్నీ ఏమవసరం అండి? ఎక్కడో కూర్చుకొని ఏదో మంత్రాలు చదివేసి ఏదో షెట్ ఏరు తిప్పితే అది చచ్చిపోతాడు. దానికోసం ఇన్ని ప్లాన్లు చేసి ఇన్ని కథలు చేసి సుపారీలు ఇచ్చి చంపించాల్సిన అవసరం లేదండి. అది ఒక్కసారి మీరు గమనించండి. న్యాయ నిపుణులు కావచ్చు, తెలిసిన మేధావులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలిసిన మేధావులు ఎవరైనా కానివ్వండి, ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. దయచేసి ఇలాంటి అనవసరమైనటువంటి మూఢనమ్మకాలను మీరు నమ్మకండి, దీన్ని ప్రోత్సహించకండి, ఇలాంటి ఘటనలకు మీరు మద్దతు ఇవ్వకండి. ఏదేమైనప్పటికీ మేము ఈ మీడియా ద్వారా మేము మొన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగిన వెంటనే స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే అప్పుడు ఎలక్షన్ల మూమెంట్ని ఎవరు లేక ఒకటే ఒక ఏఎస్ఐ గారు ఉండి ఎమ్మెల్సీ రాసించి అక్కడ పోయి చికిత్స చేసుకొని వచ్చిన తర్వాత మేము 14వ తారీఖు నాడు ఎస్ఐ గారిని కలిస్తే లీవ్లో ఉన్నాడని తర్వాత రమ్మనని అంటే మేము వెళ్ళాము. దానికి సంబంధించిన అవన్నీ తీసుకొని వచ్చేసి ఇచ్చేస్తామంటే 12 నాడు మేము దాడి చేసామని చెప్పేసి వాళ్ళు నిన్న 17వ తారీఖు నాడు మొన్న మళ్ళీ మిమ్మల్ని కొట్టగా చూసినటువంటి సాక్షులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని రండి మీరు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు మమ్మల్ని గత 2 రోజులుగా మమ్మల్ని ఫోన్ చేసి రమ్మని బాధపెడుతున్నాడు. అసలు మేము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు చేసినప్పుడేమో రెస్పాండెంట్లు రమ్మని చెప్పలేదు, కనీసం వాళ్ళని ఏం పిలవలేదు. కానీ ఈరోజు మేమే వ్యక్తి మీద అయితే కంప్లైంట్ ఇచ్చామో ఆ వ్యక్తులు వెళ్ళి ఇప్పుడు అక్కడ వెళ్ళి రమ్మంటేనంటే మేము వెళ్ళాలంట. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదండి. మాకు ఇక్కడ ఏం న్యాయం జరుగుతుంది? అది నామమాత్రంగా అందులో ఏదో ఎఫ్ఐఆర్ రాశారు, ఆ రోజు ఒక అప్లికే అది దరఖాస్తు కూడా సరిగ్గా తీసుకోలేదు ఎవరు లేరని. ఆ దరఖాస్తును మీరు మళ్ళొకసారి మంచిగా రాసి దాని మీద ఏ సెక్షన్లలో వాళ్ళకి శిక్షలు పడతాయో వాస్తవంగా అక్కడ జరిగిన దాన్ని బట్టి తగిన విచారణ జరిపి ఈ నేరానికి పాల్పడినటువంటి వ్యక్తులపై తగిన శిక్ష అది చట్టపరంగా న్యాయపరంగా జరుగుతుందనే నమ్మకంతో మేము చెప్తున్నామండి. ఇక అది అలాగే ఈ వ్యక్తులందరినీ మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా విచారణ జరపాలి. ఇలాంటి విచారణలు చాలాసార్లు జరిగాయండి. దీన్ని డబ్బులతో కొని న్యాయం అనేది ఈరోజు అంగడి సరుకు అయిపోయింది. అంగడి కూడా కాదండి, వేలం పాట అయిపోయింది. నేను 1 లక్షిస్తే నేను 2 లక్షలు ఇస్తాను, ఒక్కోళ్ళకి మీది కంటే ఒక్కోళ్ళు ఎక్కేచ్చి దాన్ని ఎవరు ఎక్కువ డబ్బిస్తే వాళ్ళకి దక్కే పరిస్థితిలో దీన్ని తెస్తున్నారు. గమనించండి, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వేస్తున్నటువంటి ప్రశ్న ఇది. మాకు జరిగిన అన్యాయమే కాదు, మాలాంటి వారి ఎంతో మందికి జరిగినటువంటిది. కాబట్టి దయచేసి ఇలాంటి ఘటనలకు ప్రతి ఒక్కరూ ఇలాంటి అభాగ్యులందరికీ అన్యాయం జరిగిన వాళ్ళందరికీ మద్దతు కావండి. మేము మనుషులమే, మాకు ఇలాంటి అతీత శక్తులు కానీ మంత్రాలు కానీ లేవండి. అవన్నీ అనవసరమైనవి. వారి మనసులో ఏముందో తెలియదు కానీ వీటి వారు మమ్మల్ని అనవసరమైన ఇబ్బందులు పెడుతున్నారు. ఈసారి అయితే మమ్మల్ని చంపేసేటట్టు ఉండనివ్వమంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో, మరి మమ్మల్ని ఖచ్చితంగా చట్టం ద్వారా న్యాయం జరిగించి మాకు రక్షణ కల్పిస్తారని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం.